ఊరు నుంచి స్టార్ట్ అయినా ఫస్ట్ ఇక్కడ జరవన్ నుంచి బిహెచ్ఎల్ వరకు ఒక టికెట్ తీసుకుని అక్కడ బస్ జర్నీ, తర్వాత బిహెచ్ఎల్ నుంచి నాంపల్లి స్టేషన్ వరకు ఒక జర్నీ చేసాము. అక్కడ నుంచి నైట్ ఒక ప్లేస్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని కొంతసేపు వెయిట్ చేసి బస్ 9:30 అట్లా ఉంది. 9:30 వరకు అంటే 8:00 వరకు మేము వెళ్ళిపోయినాం. అక్కడ వెయిట్ చేసి అక్కడ ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ అందరం కలిసి వచ్చి కూర్చొని తినేసి మళ్ళీ నైట్ 9:30 వరకు స్టే చేసినాం. అక్కడనే అందరం కలిసి ఇట్లా కూర్చొని తినడం చాలా బాగా అనిపిస్తుంది కదా. దాన్ని అట్లా కూర్చొని తిన్న తర్వాత కొంతసేపు అక్కడనే టైం స్పెండ్ చేసినాం. మా పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆట మాత్రం అసలు ఆగేది లేదు. ఎటు వెళ్ళినా సరే ఇది ఆడడం దుంగడం జరుగుతూనే ఉంటుంది. ఈ జర్నీ చేసేవాళ్ళు గ్రేట్ అబ్బా. ఎంతనన్నా ఈ జర్నీలలో అబ్బో ఈ వేడికి చాలా ఎక్కువ ఉంది. మా పిల్లలు ఇక్కడ చూడండి మెట్రో స్టేషన్ మీద మా ఆయన కలిసి అందరం కలిసి ఎట్లా ఎక్కుతున్నారో. అక్కడికి బస్ వచ్చేసి 9:30. నేనైతే ఫస్ట్ టైం ఇది ట్రావెల్ టా ఏ జర్నీ అని బస్ జర్నీ ఇలా ట్రావెల్ జర్నీ ఎప్పుడు ఎక్కలేదు. నేను ఫస్ట్ టైం ఎక్కాను, నాకైతే ఎక్స్పీరియన్స్ బాగుంది. కాకపోతే మా ఫ్యామిలీలో అందరు ముందుకు సీట్లు ఉంటే మాకు మాత్రం లాస్ట్ సీట్ దొరికింది. మా ఫస్ట్ జర్నీ ఇలా జరిగింది. మా బ్లాగ్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్.